యు నో వాట్ ఈస్ ఎ వెరీ స్వీట్ ఇన్ పర్సన్, అంటే వచ్చి మాట్లాడడం, పలకరించడం, యునో. అండ్ యాక్టింగ్ వైజ్లోని మోస్ట్లీ రాజీవ్ గారే హీ యూస్ టు టెల్ మీ, యూనో, వై డోంట్ యూ ట్రై దిస్, యూనో, ఇలా రావాలంటే థింక్ లైక్ దిస్, ఇలా అలా హీ యూస్ టు గివ్ మీ సమ్ పాయింట్స్ అండ్ ఆల్ దాట్. సో ఇట్ వాస్ నైస్, ఇట్ వాస్ హెల్ప్ఫుల్. అండ్ మెయిన్లీ మ్యూజిక్, అది కూడా కేటుగాడుకు పెద్ద ఎసెట్, సాయి కార్తిక్ గారు. సో మ్యూజిక్ ఎలా అనిపించింది మీకు, ఎంతవరకు హెల్ప్ అవుతుంది మీ మూవీ? డెఫినెట్గా హెల్ప్ అవుతుందని మేము తీసుకున్నదే అందుకు. సాయి కార్తిక్ జస్ట్ అంటే మాకు కావాల్సింది కాబట్టి సాయి కార్తిక్ అయితే డెఫినెట్గా ఈ సినిమాకి ఒక మాకు మా సినిమాకి పుష్ చేస్తుంది, జస్టిస్ చేస్తాడు ఆయన వర్క్ అని నమ్మి, ఫ్రెండ్ అయినా సరే నమ్మి ఇద్దరం నేను డైరెక్టర్ కూర్చుని మాట్లాడి వెళ్ళి సాయం కలిసి. సో హీ గేమ్ గేవ్స్ వెరీ గుడ్ మ్యూజిక్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఫిల్మ్ సాంగ్స్ కాకుండా, ఐ మీన్ వాట్ ఎక్స్క్లూడింగ్ ద సాంగ్స్, ఆర్ఆర్ మా సినిమాకి మేజర్ అసెట్. ఓకే, అంటే బికాస్ చేజ్ టెన్షన్ బిల్డప్ ఇవన్నీ అది చాలా ఎలివేట్ అయింది ఆ మ్యూజిక్ వల్ల. సో రియలీ ఐ షుడ్ బి రియలీ థ్యాంక్ఫుల్ టు సాయికి. ఎవరు చంపితే ఏంటి? వాడి చావు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. నీ అన్నయ్య నుండి అనామకుడి దాకా అందరూ నిన్నే టార్గెట్ చేస్తారు. సో ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి, బాలసాని వెంకటేష్ గారు. ఆయన చాలా కూల్గా కామ్గా కనిపిస్తున్నారు. ఆయనతో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆయన ఆయన సెట్లోకి వచ్చినంత వచ్చి కూర్చున్నా సరే మన పక్కనే వచ్చి కూర్చుంటారు, ఇలా కూర్చుని ఉంటే చూసి తిరుగుతే తప్ప తెలియదు హీ కేమ్ అండ్ సాట్ అని. అంత అసలు సైలెంట్గా, యూనో, హీ జస్ట్ కమ్స్, ఏమైనా అవసరం ఉందా, ఓకే పేమెంట్, ఓకే ఓకే, అంత పని చూసుకుని వెళ్ళిపోతారు. ఏమైనా కూర్చుని చూడాలి అని ఇన్సిస్ట్ చేస్తే డైరెక్ట్గా కూర్చుని చూస్తారు అంతే. కానీ ఈ నెవర్ మెడల్స్ ఆయన, వాట్ హీ హ్యాస్ టు డూ హిల్ డూ అండ్ హిల్ జస్ట్ గో. సో దట్ వే వెరీ ప్రొఫెషనల్, వెరీ ప్రొఫెషనల్. అండ్ ఆల్సో యాజ్ అ పర్సన్ చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. వయసులో ఎంత చిన్న వాళ్ళైనా సరే, యూనో, చాలా కర్టియస్గా ఒక హీస్ వెరీ వండర్ఫుల్ జెంటిల్మెన్ బేసిక్లీ. సో ఎక్స్పీరియన్స్ వాజ్ రియలీ నైస్, ఇట్ వాజ్ నైస్ టు నో హిమ్. ఓకే, సో సో మీకు ఎలా అనిపించింది ఆయన ఇచ్చే ఫెసిలిటీస్, కంఫర్ట్స్? ఆల్ గుడ్ అండి, వెరీ వెరీ హ్యాపీ. ఫారెస్ట్ లో బాగా ఎంజాయ్ చేశారని తెలిసింది. బాగా ఎంజాయ్ చేశాం, డోలు తీరిపోయింది, బాగా ఎంజాయ్ చేశాం. వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్ వి హ్యాడ్ ఫన్. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా, అంటే బ్యాడ్ అంటే బ్యాడ్ కాదు, ఆ సిచ్యువేషన్ అప్పుడు కొంచెం ఇబ్బందికి ఫీల్ అయినా అది తర్వాత తలుచుకుంటే నవ్వొచ్చేది. ఓకే, అండ్ మీరు మంచి ఫైట్ సీన్స్, ఫైటింగ్, డాన్స్ కూడా బాగా చేశారని తెలిసింది. ఫైట్స్ కూడా బాగా స్ట్రాంగ్ గా పంచెస్ ఇచ్చారని తెలిసింది. పంచెస్ ఇచ్చాము, ఫస్ట్ బాగా తీసుకుంటాడు, పడితే వెళ్ళి కొట్టుకుని పడతాడు. అసలు ఆ షాట్ భలే ఉంటది, బాగా అది నేను చూసినప్పుడు కూడా ఇట్ వాస్ వెరీ తెలియక పడిపోయి నిజంగానే దెబ్బ తగిలింది. ఇప్పుడు నిజంగానే ఫ్లాట్ నరకాలి నిజంగా ఆడి సీరియస్ అయ్యాడు అనుకోండి, నేను అవుట్. లేకపోతే నేను సీరియస్ అయి పొడిచాను అనుకోండి, నేను చేయాలంటే రియలిస్టిక్ వచ్చింది కదా, అంత రియలిస్టిక్ వద్దండి సినిమా. సినిమా ఓకే నైస్. 50 లక్షల 5 కోట్ల అసలు అఖీర ప్రాబ్లం ఏంటో కనుక్కోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ తేజస్, వెరీ బెస్ట్ చాందిని, అండ్ తెలుగు ఇండస్ట్రీ మరొక బ్యూటిఫుల్ హీరోయిన్ కేటగాడు ద్వారా ఇంట్రడ్యూస్ అవుతుంది. సో మరి టాప్ రేస్ లో తను ఎలాగో ఉండబోతుంది, మీరు ఎలాగో మాస్ ఇమేజ్ దీంతో వచ్చేస్తుంది. సో ఓవరాల్ ఒకటే మాట, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. కావాల్సిన చావై కదరా, ఎవరు చంపితే ఏంటి? వాడి చావు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. నీ అన్నయ్య నుండి అనామకుడి దాకా అందరూ నిన్నే టార్గెట్ చేస్తారు. హాయ్ అండి, కేటుగాడు హీరో తేజస్, హీరోయిన్ చాందిని చౌదరి. కేటుగారు గురించి బోల్డ్ అని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు.
హాయ్ తేజస్, హాయ్, హాయ్ చాందిని, హాయ్. అండ్ షార్ట్ ఫిలిమ్స్ లో సూపర్ సక్సెస్ అయ్యారు, టాలీవుడ్ లో ఫస్ట్ మూవీ కేటగాడుతో లాంచ్ అవుతున్నారు. సో ఈ ఎక్స్పీరియన్స్ మీ కెరియర్ ఎంతవరకు వెళ్తుంది, కేటగాడు ఎంతవరకు హెల్ప్ అవుతుంది, దాంట్లో మీ పర్ఫార్మెన్స్, మీ బ్యూటీ ఇవన్నీ ఎలా ఉన్నాయని? ఒక గ్లామర్ ఆస్పెక్ట్ అంటే బేసిక్లీ మూవీ అంతా ఇట్స్ ఆల్ చేజ్ అండ్ ఆల్ దట్, సో అక్కడ అంత గ్లామరే ఉండదు, ఇట్స్ ఆల్ రన్నింగ్ హియర్ దేర్ అండ్ ఆల్. మోస్ట్లీ సాంగ్స్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఒక్క అంటే నాట్ పర్ఫార్మెన్స్ వైజ్గానే కాదు, ఒక కమర్షియల్గా కూడా నాకు ప్లస్ అవుతుంది అది. సో యా, దట్స్ వాట్ ఐ థింక్, ఫింగర్స్ క్రాస్. సో అంటే చాలా మంది అండి, కేఎస్ రామారావు గారు, ప్రకాష్ రాజు గారు, వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు, రాజు కనకల గారు, లేదు మంచి సినిమా చాలా అంటే ఇప్పటికీ జనరేషన్ కరెక్ట్ యాప్ట్ మూవీ మంచి హిట్ అవుతుంది అని చెప్పేసి. సో వాళ్ళందరూ చెప్తుంటే అంటే అంత పెద్దవాళ్ళు చెప్తుంటే అంత పాజిటివ్ ఇది క్రియేట్ అవుతుంది, మీకేమనిపిస్తుంది వాళ్ళ మాటలు అన్ని విన్నప్పుడు? అంటే అది బేసిక్లీ దోస్ పీపుల్ వాళ్ళు ఎలాంటి మనుషులు అంటే ఏదన్నా ఓపెన్ గా చెప్పేస్తారు, నిజంగా నచ్చలేదంటే నచ్చలేదని చెప్పేస్తారు. సో అది నాకు తెలుసు, చాలా మందికి తెలుసు ఆయన అంటే, ఇఫ్ వాళ్ళకి తెలిస్తే, వాళ్ళు ఎలాంటి మనుషులు తెలిస్తే అని చాలా మందికి తెలుసు. అది ఏదైనా ఓపెన్ ప్రకాష్ రాజ్ గారు ఆబ్వియస్లీ యూనో హౌ ఈస్ లైక్ ఆడియన్స్ అందరికి తెలుసు ఎలా, హౌ ఈస్ వెరీ ఓపెన్. తేజస్ అసలు ఎలా కేటగాడు అయ్యాడు ఉరోచారు బిర్యానీ తర్వాత? ఎలా అంటే కథ, మంచి కథ వచ్చింది, డైరెక్టర్ కిట్ వచ్చి మంచి కథ చెప్పారు, నేను ఒప్పుకున్నాను, మంచి ప్రొడ్యూసర్ వచ్చారు, అండ్ ఆయన ఫస్ట్ ఫిల్మ్, సో అన్ని కుదిరినాయండి, అలా అన్ని బాగా కుదిరినాయి. ఇది టెక్నీషియన్ మన సాయి కార్తిక్ మ్యూజిక్ కానీ, జోషి గారు కెమెరా, సో అందరూ బాగా కుదిరారు ఈ సినిమాకి. ఆర్టిస్టులు ఎంతమంది ప్యాడింగ్ ఉన్న ఆర్టిస్ట్, ఆమె వెరీ బిగ్ ఆర్టిస్ట్, చాలా మంది మంచి ప్యాడింగ్, సో అన్ని అదృష్టం అనుకోవాలి. అది మీరు మెయిన్గా డైరెక్టర్ని అడగాల క్వశ్చన్. ఆయన మరి ఐ థింక్ షార్ట్ ఫిల్మ్సే చూసుంటారు, చూసి ప్రాబ్లీ హీ లైక్ డట్. సో ఆయన అప్రోచ్ అయ్యారు, అప్రోచ్ అయ్యి ఇలాగా యూనో అదే టైంలో ఐ వాజ్ జస్ట్ డన్ విత్ మై స్టడీస్, ఇంకా అయిపోతుంది అనే టైంలోని హీ కేమ్, హీ టోల్డ్ మీ ద స్టోరీ, ఐ లైక్ దట్, ఇంకా అండ్ దెన్ ఇంకంతే ఐ సైన్ దట్. సో ఇక్కడ ఏం కేటగాడు, మరి మీకేం పేరు? నా పేరు అకిరా. అకిరానా? అకిరా. ఓకే, ట్రైలర్లో చూసుంటారు కదా అకిరా, ఎస్ ఎస్, మీరు పడిపోతారు టన్న, అదే ఆ షార్ట్ చాలా బాగుంటుంది. అండ్ అంటే నేను అడిగింది, మీరు టైటిల్ పేరు చెప్పారు బట్ కేటగాడు అంటే దానికి ఏదన్నా అలాంటి పేరే బాగుంటుందేమో అని అనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ మూవీలో ఒక వాట్ యు సే, ఒక రిచ్ సోఫిస్టికేటెడ్ గర్ల్ నేను ఐ ప్లే, సో ప్రాబ్లీ ఆ క్యారెక్టరైజేషన్ కి ఆ నేమ్ చాలా యాప్ట్ గా అనిపించింది నాకు. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ యూజువల్ నేమ్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా బాగుంది కదా, సో ఐ లైక్ దట్. ఓకే, అండ్ ఈ మూవీ కంప్లీట్ అంటే అసలు కొన్ని సినిమాలు సెట్స్ వరకు రావటమే చాలా కష్టం, సెట్స్ నుంచి వచ్చి రిలీజ్ అవటం అంటే చాలా కష్టం, అలాంటి సినిమా కష్టాలు ఏమన్నా కేటగాడు ఫేస్ చేసిందా? నథింగ్, చాలా హ్యాపీ జరిగింది. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు లక్కీ, లేకపోతే మనం సినిమా చేసినప్పుడే ఇంత ఈ ఆర్టిస్టులు, ఈ ప్యాడింగ్, ఈ టెక్నీషియన్ టీమ్, అది ఆ లుక్కే మారిపోయింది బేసిక్లీ. సో ప్రొడ్యూసర్ ఇస్ వెరీ స్ట్రాంగ్. మూవీలో చూసినా కూడా చాలా మంది కమెడియన్స్ అంటే సప్తగిరి గారు, పృథ్వీ గారు, ఇలా చాలా మంది కనిపిస్తున్నారు. అంటే అంతమంది ఆర్టిస్టులు లేదంటే ఆ కామెడీ స్కిల్స్ ఎక్కువ పెడితేనే సినిమా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు, దానివల్ల కూడా హిట్ అవుతుందన్న పాయింట్ తో పెట్టారు, లేదంటే స్టోరీని బట్టి? స్టోరీ ఫస్ట్లీ, స్టోరీ బట్టే. దాని తర్వాత ఆబ్వియస్లీ మనకి ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఈ సినిమాలో, మాకు ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ. అండ్ ఆబ్వియస్లీ ఎంటర్టైన్మెంట్ ఉండాలి అంటే కమెడీ, ఒక ఒక పేరున్న ఆర్టిస్ట్ ఒక కమెడియన్ చేస్తే రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మాకు ఈ సినిమాకి సప్తగిరి ఇస్ అ మేజర్ రోల్ పిల్లర్ ఒక మన సినిమాకి. అంటే ఏదో కామెడీ పెట్టాలని పెట్టలేదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో అంటే ఆ సిచ్యువేషన్ గా వచ్చే కామెడీ గానీ ఏదో తెచ్చి పెట్టినట్టు ఉండదు, అంటే త్రూ అవుట్ ఉంటారు. ప్రతి క్యారెక్టర్ ఇప్పుడు ఎలా అంటే, ఒక సినిమా ఒక సీన్ కి బ్రహ్మానందం గారే రావాలి,
ఆయన వస్తేనే ఇలా ఒక సెపరేట్ గా రాస్తారు, ట్రాక్ రాసి ఒక సీన్ పెడతారు, క్రియేట్ చేస్తారు. మా సినిమా అలాంటివి ఏం లేదు, స్టార్టింగ్ నుంచి ఒక రన్ ఉంటుంది, క్రియేషన్ లోనే క్యారెక్టర్లు వస్తాయి. అండ్ ఆ క్యారెక్టర్లు మళ్ళీ లాస్ట్ వరకు ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ వచ్చి వెళ్ళిపోయాడు, ఏదో సీన్ రెండు సీన్లకు వచ్చి వెళ్ళిపోయాడు, అలా ఏం లేదు. ఎంత మంది తిరుగుతారా చుట్టూ? గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్, బాద్షా, ఎన్టీఆర్, పోకిరి మహేష్ బాబు, ఆవాయామి బోలేరో బాబు ఇక్కడ. అండ్ యాక్షన్ కూడా కొంచెం ఉందని విన్నాం. తెలుసు కదండి, టిపికల్ సినిమా అన్న తర్వాత కమర్షియల్ సినిమా ఫైట్ ఉండాలి, సాంగ్ ఉండాలి, ఐటమ్ సాంగ్ ఉండాలి. కాబట్టి ఆడియన్స్ ఆబ్వియస్లీ మా సినిమా ఏదైతే కరెక్ట్ అనుకున్నావో అన్ని తీసి దాంతో పాటు ఒక ఐటమ్ సాంగ్, ఒక ఫైట్ పెట్టాం అంతే క్లైమాక్స్ లో. లేకపోతే నేను ఓ బీవత్ సాంగ్ కొడితే సూమాలు ఎగరడం ట్రై చేయాల్సింది కదా, ఎందుకంటే ఎవరు చూడండి, నేనే చూడను. మీరే